हेलो एवरीवन, वेलकम टू नानी व्लॉग्स। मी अंदर की हैप्पी दिवाली अंडी। मरोक रेसिपी तो मे मुंदुकु अदेंटे नाटुकोड़ी पुलुसु। इदी मा विलेज स्टाइल लो चेयबोतुन्न नाटुकोड़ी पुलुसु अंडी। इदी चाला चाला टेस्टीगा उंटुंदी। नेनु चेसिन विधंगा मीरु कूडा ओकसारी ट्रई चेसि चूडंडी। चाला चाला टेस्टीकरमैन नाटुकोड़ी पुलुसु मीकु वस्तुंदी। దీనికి కావాల్సింది ఒక నాటుకోడి 1 కేజీ తీసుకున్నాను। దీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 టైమ్స్ వాటర్ లో వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను। 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ ని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి। నేను కుక్కర్ లో తీసుకుంటున్నానండి, ఎందుకంటే ఇది కొంచెం ముదురుది, అందుకోసమే నేను కుక్కర్ లో తీసుకుంటున్నాను। దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, కొంచెం పసుపు, కొంచెం salt, తగినన్ని వాటర్ ని యాడ్ చేసుకోవాలి। వాటర్ యాడ్ చేసిన తర్వాత కుక్కర్ ప్లేట్ ని పెట్టేసుకోవాలి। విజిల్ పెట్టుకోవాలి, 6 టు 7 విజిల్స్ వస్తే సరిపోతుంది। ఇప్పుడు కుక్ అయిపోయిందండి। కుక్కర్ ప్లేట్ ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది। చికెన్ అనేది 75% కుక్ అయిందండి మనకి। ఇప్పుడు కడాయి తీసుకోని, కడాయి హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోవాలి। ఈ ఆవాలు జీలకర్ర అనేది ఆప్షనల్ అండి। పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసేసుకుందాం। ఆవాలు జీలకర్ర వేయడం వల్ల కర్రీ టేస్ట్ మంచిగా ఉంటుంది, అందుకోసమే వేసాను। ఇప్పుడు కొంచెం కరేపాకు వేసుకోవాలి। కరేపాకు కూడా ఆప్షనల్ అండి, కానీ నేను వేసినయన్ని వేస్తే నేను చేసిన విధంగానే మీకు వస్తుంది కర్రీ అనేది। కొంచెం salt వేసుకోవాలి। salt వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి మనకి। ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రోటిలో నూరుకొని వేస్తే నాటుకోడి పులుసుకి మంచి టేస్ట్ అనేది వస్తుంది। అప్పటికప్పుడు నూరుకొని వేయాలి ఏదైనా కానీ। పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టి। ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా, తగినంత పసుపు వేసుకుందాం। ఈ పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న చికెన్ ని వేసేసుకోవాలి। ఇప్పుడు తగినంత salt వేసుకుందాం। ఇదంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి। ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషస్ దాకా మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకుందాం। ఈ లోపు మసాలా ప్రిపేర్ చేసుకోవాలి కదా, ఒక టేబుల్ స్పూన్ దాకా గసగసాల తీసుకొని ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగానే। 5 నిమిషస్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి చూస్తే చికెన్ ఇలా కుక్ అవుతా ఉంటుంది। ఒకసారి దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను। నేను కొంచెం స్పైసీగా తింటానండి, అందుకోసం కొంచెం కారం ఎక్కువగానే వేశాను। నాటుకోడిలోకి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి। ఈ కారం అంతా కూడా మంచిగా పట్టేలాగా ఒక 5 నిమిషస్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుందాం। మళ్ళీ 5 నిమిషస్ తర్వాత కారం మంచిగా పీసెస్ లకు పట్టేసి ఉంటుంది। ఒకసారి మంచిగా దీన్ని కూడా మంచిగా కలుపుకుందాం। మన చికెన్ కుక్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ ని ఇప్పుడు పోసేసుకోవాలి। ఈ వాటర్ సరిపోకపోతే మళ్ళీ కొంచెం వాటర్ ని యాడ్ చేసుకోవచ్చు। కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకుందాం। ఈ విధంగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి। నేను చెప్పిన ప్రాసెస్ లో మీరు కూడా చేయండి। ఒక 10 నిమిషస్ దాకా మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకుందాము। 10 నిమిషస్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి చూస్తే చికెన్ ఇలా కుక్ అవుతా ఉంటుంది। ముందుగా మనం నానబెట్టుకున్న గసగసాలని అందులో చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు వేసి నూరి వేస్తున్నాను నేను, మీరు కూడా అలాగే వేయండి। గసగసాల ముందు నానబెట్టడం వల్ల మంచిగా ఉబ్బి మంచిగా త్వరగా మనకి నూరుకుంటే మెత్తగా అయిపోతుంది। ఇప్పుడు ఒక 5 నిమిషస్ దాకా ప్లేట్ పెట్టేసుకుందాము। 5 నిమిషస్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి చూస్తే చికెన్ అనేది మంచిగా కుక్ అయిపోయి ఉంటుంది। ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం।
కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఇలాగా చాలా చాలా టేస్టీకరమైన నాటుకోడి పులుసు విలేజ్ స్టైల్లో ఈ విధంగా చేస్తే చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ కుక్ అయిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం చాలా చాలా బాగుంటుందండి మీ పిల్లలు గాని ఇంట్లో పెద్దవాళ్ళు గాని అందరూ ఇష్టపడే అంత టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్